అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ప్రియసకి పార్ట్ థర్టీ ఎయిట్ ఇక్కడ బాబు ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్ బ్లాక్ షూ కళ్ళకు షేడ్స్తో ఫుల్ సీరియస్ మోడ్లో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరుతుండగా బాబు వెనకాల సెక్యూరిటీ అతనికి తెలియకుండా ఫాలో అవుతున్నారు ఇక బైక్ని వాయు వేగంతో తీసుకెళ్లి బీచ్ దగ్గర ఆపుతాడు అప్పటికే బాబు క్రూయిస్ లో పనిచేసే వాళ్ళని చంపేశారు అక్కడికి చేరుకున్న బాబు ఎదురుగా చూస్తున్న దృశ్యానికి నొసలు చిట్లిస్తూ ఒక్కసారిగా కళ్ళు బగబగమండే రుద్రుడై బైక్ని ఆపి స్టైల్గా హెల్మెట్ తీస్తూ ఉంటే ఎదురుగా ఉన్నవాళ్ళు బాబుని చూసి వెకిలిగా నవ్వుకుంటూ వీడి కోసం అంత బిల్డప్ ఇచ్చారా చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉన్నాడు వాడిని కొట్టడానికి ఇంతమంది ఎందుకురా వాడిని నేను చంపుతా పక్కకు తప్పుకోండి అంటూ పెద్ద పొడింగులాగా వచ్చిన రౌడీ నోట్లో గుట్కా నములుతూ భారీ శరీరంతో లింగిలో మన బాబుని చేరుతుంటే క్షణంలో వాడిని చేరి ఏంట్రా ఇంతున్నావు నన్నే కొడతావా అంత మొగొడివా అంటూ హర్షిత్ మీదకి చెయ్యి ఎత్తగానే ఎత్తిన చెయ్యిని వెనకకు మడిచి ఒక గుద్దుగుద్దుతాడు అంతే ఒకే ఒక పంచుకి చెయ్యి విరిగిపోయి అమ్మ అంటూ గావుకేక పెట్టగానే వెనక ఉన్న వాళ్ళకి కోపం ఇంకా ఎక్కువయ్యి హర్షిత్ని చుట్టుముడతారు అతన్ని రౌండప్ చేసి పిడికిలితో పంచు ఇస్తుండగా బాబు తెలివిగా తప్పుకుంటాడు ఆ పంచ్ ఎదురుగా ఉన్నవాడికి పడగానే వాడు నొప్పితో అరుస్తూ ఉన్నాడు హర్షిత్ని చూసి నొసలు చిట్లిస్తూ ఒకడు పొడవడానికి కత్తి దూస్తాడు ఆ కత్తి పట్టిన చేతిని పట్టుకొని వాడి చేతిలో ఉన్న కత్తితో వాడి చెయ్యినే నరుకుతాడు వాడు కింద పడి నొప్పితో వాడు పెట్టే గావుకేక ఆ ప్లేస్ మొత్తం మారుమ్రోగుతుంటే చూస్తున్న వాళ్ళందరికీ కోపం ఇంకా పీక్సుకుపోయి ఐరన్ రాడ్స్ ఇంకొందరు చేతిలో గొడ్డళ్లతో ఒక్కసారి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు బాబు మెరుపు వేగంతో తప్పించుకున్నాడు కానీ అలా తప్పించుకునే ప్రాసెస్ లో చేతికి కత్తి గీసుకుపోయింది ఇక బాబు యాంగర్ పీక్సుకుపోయింది అలా గీసిన వాడి తల పగిలింది ఐరన్ రాడ్తో మిగతా వాళ్ళని రాడ్తో కత్తితో పడిచి ఒక్కొక్కరిని గుట్టగా పడేసి షర్టుకున్న షేడ్స్ కళ్ళకు పెట్టుకుంటూ ఇంకా పంపించరా ఏదో అన్నావు చిన్న పిల్లాడిలా కనపడుతున్నానా ఆటం బాంబ్ కూడా ఇంతే చిన్నగా ఉంటుంది కానీ పేలితే దానమ్మ ఒక్కొక్కడు నామరూపం లేకుండా పోతాడు అని కింద పడ్డ వాడి కాలర్ పట్టి విసురుగా వదులుతాడు ఒక్కసారిగా వెనుక నుండి బుల్లెట్ దూసుకురావడంతో సెకండ్లో తప్పుకున్నాడు తల తిప్పి చూసి షూలో ఉన్న గన్ తీసి వాళ్ళ మీదకి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు యాభై మంది ఉన్నారు బుల్లెట్స్ అయిపోయాయి బాబుగారి దగ్గర పనిచేసే సెక్యూరిటీ బజుకా గన్ తీసుకొని ఇచ్చి వెళ్ళిపోతుండగా అతడికి ఏం పెట్టి షూట్ చేయగానే అతడిని తప్పించి మన హీరో బాబు వాడిని షూట్ చేశాడు ఫైరింగ్ సౌండ్ కి ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది అందర్నీ షూట్ చేసి పడేసి గుట్టలుగా ఉన్న ప్రాంతం మొత్తం రక్తపాతంగా మారిపోయింది ఒక్కసారిగా వెనుక నుండి వచ్చిన బుల్లెట్ బాబు అప్పర్ ఆమ్ లో దూసుకుపోయింది బాబు బీపీ టూ హండ్రెడ్ దాటింది టక్కున వెనక్కి తిరిగి చూసిన హర్షిత్ ఇంకో ఇరవై మంది ఫైరింగ్ కి సిద్ధమయ్యారు వాళ్ళని కూడా గన్ తో శరీరం తూట్లు పడేలా కాల్చిపడేశాడు హర్షిత్ ని చంపడానికి వచ్చిన తొంభై తొమ్మిది మంది చచ్చిపోయారు ఇంకా ఒక్కడు మాత్రం మిగిలాడు వాడిని చంపకుండా ఈవిల్ స్మైల్ ఇస్తూ షిప్ వెనకాల గుంట నక్కల దాక్కున్న వాడి కాలర్ పట్టుకొని వచ్చి బైక్ పైన స్టైల్గా కూర్చున్న హర్షిత్ కాళ్ళ దగ్గర పడేస్తారు బాబు దగ్గర పనిచేసే సెక్యూరిటీ గన్ తీసి వాడు చిన్ దగ్గర పెట్టి మిమ్మల్ని ఎవడు పంపించాడు చెబితే ప్రాణాలతో వదిలిపెడతా లేకపోతే ఇదిగో ఈ గన్నుకు బలైపోతావు చెప్పు నా దగ్గర టైం లేదు లేట్ చేయకుండా త్వరగా చెప్పు సార్ నాకు తెలీదు సార్ అంటూ వణుకుతూ చెబుతున్న అతన్ని నొసలు ముడేసి చూస్తూ నాకు అసలే పేషెన్సీ తక్కువగా ఉంటుంది నువ్వు నాకు బీపీ పెంచకో చెబుతావా చంపేనా అమ్మ తోడు సార్ మేము ఫోన్లోనే మాట్లాడతాము కానీ వాడు ఎవడో నాకు తెలీదు సార్ వాడి ఫేస్ కూడా మేము ఎప్పుడు చూడలేదు డబ్బులు కూడా అకౌంట్కి కొడతారు సార్ ఎవరిని చంపమని చెబితే వాళ్ళని చంపుతాం అంతకు మించి మాకు ఏమీ తెలియదు సార్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అనగానే వాడి పాకెట్లో నుండి మొబైల్ తీసి చూసి ఒక నెంబర్ నుండి చాలా కాల్స్ రావడంతో ఆ నెంబర్ ట్రేస్ చేయమని చెప్పి వాడిని షూట్ చేసి అక్కడి నుండి వెళ్తుండగా పోలీస్ కార్లు వరుసగా వచ్చి మన బాబు ముందు ఆగుతాయి తల తిప్పి చూడగానే డీజీపీ ఎస్ఐలు కానిస్టేబుల్స్ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కార్లో నుండి దిగి హర్షిద్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు ఈ క్రూయిస్ బిజినెస్లోకి వచ్చాక స్మగ్లింగ్ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోయింది దీని అంతటికీ కారణం మీరే మా పని కూడా చాలా సులువైపోతుంది అంటూ విషయం తెలిసిన మీడియా హర్షిద్ దగ్గరికి రాగానే ప్లీజ్ సార్ ఇది పబ్లిసిటీ చేసి గొప్పగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు మీడియా వాళ్ళని వెళ్ళమని చెప్పండి అనగానే డీజీపీ ఎస్ఐని పిలిచి వాళ్ళని పంపించేయండి అని చెవిలో చెప్పి పంపిస్తాడు సార్ మీకు బ్లీడింగ్ అవుతుంది అంటూ కంగారుగా చేతిని పట్టుకోగానే నో థ్యాంక్స్ సార్ అంటూ చేతిని వెనక్కి తీసుకుంటుండగా నో సార్ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం పర్వాలేదు సార్ నేను వెళ్తాను మాది ఒక చిన్న రిక్వెస్ట్ రేపు ఒక చిన్న సన్మాన సభనైనా ఏర్పాటు చేస్తాం కాదనకండి అనగానే నో సార్ నేను రేపు కెనడా వెళ్తున్నాను ఆఫీస్ వర్క్ మీద నాకు సన్మాన కార్యక్రమాలు అంటే నచ్చవు ప్లీజ్ ఏమనుకోకండి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగి సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ అప్రిషియేటివ్ అంటూ అతడిని హత్తుకుంటాడు ఇంత చేస్తున్నా కానీ ఇంత సింప్లిసిటీగా ఎలా ఉండగలుగుతున్నారు సార్ గొప్పలకు పోవడం నాకు ఇష్టం ఉండదు నేను చేసిన పని నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది నేనే చేశాను అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు నా వల్ల వేరే వాళ్ళు లాభపడడం మాత్రమే కావాలి నాకు సొసైటీలో ఫేమస్ అవ్వడం ఇష్టం లేదు డీజీపీ హర్షిత్ మాటలకి అలాగే చూస్తూ సెల్యూట్ చేసి రియల్ హీరో అంటే మీరు సార్ రాజకీయ నాయకులు ఒక్క చిన్న పని చేసి మీడియా ముందు డబ్బా కొట్టుకుంటారు మీకు ఎలాంటి లాభం లేకున్నా మీ కర్తవ్యం మీరు నిర్వర్తిస్తున్నారు రియల్లీ గ్రేట్ అంటూ అందరూ ఒకేసారి మన బాబు గారికి సెల్యూట్ చేస్తారు క్రూయిస్ అంటే షిప్స్ మన బాబు గోల్ ఏంటంటే ఆరోహి పేరు మీద షిప్స్ సముద్రంలో తిరగాలని అతని లక్ష్యం తన కోసం ఆరోహి క్రూయిస్ తయారు చేయించాడు అన్ని చిన్న షిప్స్ కావడంతో స్మగ్లింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారి వాళ్ళ బిజినెస్ మొత్తం పడిపోయింది మన బాబు షిప్స్ వచ్చిన తర్వాత ఆరోహి క్రూయిస్ చాలా పెద్ద షిప్స్ వాటి కోసం చాలా ఖర్చు చేశాడు హర్షిత్ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత స్మగ్లింగ్ మొత్తం బ్యాన్ చేయించాడు తన షిప్లోనే కాకుండా వేరే వాళ్ళు కూడా స్మగ్లింగ్ చేసినట్లు కనిపిస్తే అక్కడికక్కడే చంపయమనే ఆర్డర్స్ కూడా పాస్ చేశాడు అంటే ఇదంతా గవర్నమెంట్ పర్మిషన్తోనే జరుగుతుంది అందుకే అతని మీద పగబట్టారు ఆరోహి అంటే ఇంతవరకు ఎవరికీ తెలీదు ఎప్పుడైతే ఆమె జాబ్లో జాయిన్ అయిందో అతని మీద నిఘా వేసి ఉంచారు ఆరోహి గురించి తెలుసుకున్నారు ఇక ఆరోహిని చంపేస్తే ఆమె పేరు మీద తీసుకున్న క్రూయిజ్ ఆమెనే లేకపోతే బిజినెస్ వీక్ అయిపోతుంది బాబు కూడా వీక్ అవుతాడు అప్పుడు అతన్ని కూడా చంపేస్తే ఇక వాళ్ళ పని ఈజీగా అయిపోతుంది అన్నట్లు ప్లాన్ వేశారు ఇప్పుడు కూడా మన బాబు కండబలం తెలుసుకోవడానికి మాత్రమే ఒక రాయి వేశారు అసలు కదా ముందుంది బాబుకి బాగా తెలుసు ఇది ఇక్కడితో అయిపోలేదు అని ఆరోహి మీద ఎనీ టైం అటాక్ జరగొచ్చు అని ఆమెను అంటి పెట్టుకొని ఉంటున్నాడు ఇప్పుడు కూడా కెనడాలో ఆరోహితో ఏం పని లేదు అయినా తీసుకెళ్తున్నాడు తను లేకపోతే ఆమెను ఎక్కడ అటాక్ చేస్తారో అని కెనడా పని మాత్రం ఆఫీస్ వర్క్ కోసం వెళ్తున్నాడు కొన్ని కోట్ల ప్రాజెక్టు కోసం వెళ్తున్నాడు అది అనమాట ఇక డీజీపీ బాబుకి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్